టీడీపీని విడిచి టీడీపీ ఏజెంట్గా ఒక ఆర్ఎస్ఎస్ ఏజెంట్గా కాంగ్రెస్ పార్టీలో ఆయనకి పిసిసి చీఫ్ ఇచ్చారని ఎంతో ఏడ్చారు పాపం. ఎంతమంది నాతో డైరెక్ట్గా హనుమంతరావు గారు లాంటి వారు పెద్దవారు, బట్టి విక్రమార్క గారు లాంటి క్వాలిఫైడ్ ఉంటుండే ఆయన కూడా అదే బాధపడ్డారు. పేర్లు చెప్పవలసిన లేదు, జానారెడ్డి గారు లాంటి యోగ్యులు ఉంటుండే, రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు ప్రెస్ మీట్ లో క్లియర్ గా చెప్పారు, మేము కాంగ్రెస్ పార్టీని విడడానికి ముఖ్య కారణం రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి, ఒక అవుట్ సైడర్ కి, ఒక క్రిమినల్ కి, ఒక నోటుకు ఓటు కేసులో బయట పట్టబడిన వ్యక్తికి, ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడై ఉండి 20 సంవత్సరాలు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, గాంధీ కుటుంబాన్ని తిట్టిన వ్యక్తికి వీళ్ళు ఎంత డబ్బు తీసుకొని, ఎన్ని వేల కోట్లు తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఈ టికెట్ అమ్మింది పిసిసి పదవి. ఆయన ఎంత కష్టపడినా హుజరాబాద్ లో 3 లక్షల ఓట్లలో 3000 ఓట్లు ఎందుకు వచ్చాయంటే 1% శాతమే కాంగ్రెస్ పార్టీ ఉందని తెలిపేది కదా. మరి అలాంటిది నాకైతే అన్ని సత్యాలు తెలియవు, కానీ తమ్ముడు రేవంత్ రెడ్డి ఏప్రిల్ 12 నేను గవర్నర్ నన్ను హోస్ట్ చేసేటప్పుడు పెద్దలందరూ వచ్చారు నన్ను కలిసారు, హనుమంతరావు గారు, రేవంత్ రెడ్డి, ఆయన కూడా అడిగారు మాకు సపోర్ట్ చేయండి. నేను అన్నా, తమ్ముడు ఈ దేశాన్ని నాశనం చేయడానికి ప్రథమ కారణం గాంధీ కుటుంబం. నువ్వు కేసీఆర్ కుటుంబ పాలన అంటున్నావు 8 సంవత్సరాలు, మరి గాంధీ కుటుంబ పాలన 75 సంవత్సరాల్లో నడుస్తుంది కదా. ప్రప్రథమ ప్రధానమంత్రి నెహ్రూ అయితే తన కూతురు ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత అందుకే కదా ఇందిరాగాంధీని రాజీవ్ గాంధీని చంపేయడానికి కారణం ఏంటి, ఈ గాంధీ కుటుంబ పాలన అంతం చేయాలని చెప్పడం తప్పైంది. ఆ తర్వాత ఎక్కడి నుంచో వచ్చిన ఇటాలియన్ ఆవిడ్ని, అమెరికన్ ఏజెంట్ని, వెస్టర్న్ ఏజెంట్ని, ఇటాలియన్ ఏజెంట్ని, క్యాథలిక్ ఏజెంట్ని దేశానికి 10 సంవత్సరాలు లీడర్ చేయడం ఏంటి. ఆ తర్వాత మాట్లాడాలి రాహుల్ గాంధీ ఎప్పుడు పార్లమెంట్ లో పడుకున్నాయి, ప్రధానమంత్రి చేయడం ఏంటి, చేద్దామని ప్రయత్నాలు ఏంటి. అందుకే కదా నాతో గులాం నబీ ఆజాద్ గారు, సుశీల్ కుమార్ సింహ గారు, అహ్మద్ పటేల్ గారు, అంబికా సోని గారు, పెద్దలేంటి ఇక్కడ చిన్నవారు సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఏడుస్తూ నా చారిటీ సిటీ నా హోటల్లోకి వచ్చి చివరికి నేను గాంధీ కుటుంబాన్ని మార్చలేకపోయినందువల్ల 23 గాంధీ కుటుంబంలో ఉన్న G23 బయటకు రావడం, నా కపిల్ సిబ్బాల్ నాతో జాయిన్ అవ్వడం, 18 పార్టీలకు నాతో కోఆర్డినేటర్ అవ్వడం, ఇవన్నీ సత్యాలు మీరు కళ్ళతో చూస్తున్నారు. 2-3 వారాల క్రిందట గులాం నబీ ఆజాద్ గారు రావడం మీరు కళ్ళతో చూసారు. ఇంత దుస్థితిలో రాష్ట్రం ఉంటుంటే సీఎం కేసీఆర్ గారు ఒక దైవకంగా 5 నిమిషాలు మీరు ఆలోచించారు, మంచిది. ప్రజాశాంతి పార్టీ తరఫున మేము అభ్యర్థిని నిలబెడుతున్నాం. హుజరాబాద్ ఎలక్షన్ చూశారు, కాంగ్రెస్ అవినీతిని మనం చూసాం, మీరు చేసిన తప్పులకు మీరు ఓడిపోయి ఒక బీజేపీ కమ్యూనల్ ఆర్ఎస్ఎస్ అంటేనే 58 లక్షల మంది, ఒక్కరు ముస్లిం ఉండకూడదు, ఒక్కరు క్రిస్టియన్ ఉండకూడదు, శాంతి ఉండకూడదు అని వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు. ఇండియన్ అంటే హిందూ అని తప్పు కదా. మన దేశంలో 7 రిలీజియస్ లీడర్స్ నా సమిటికి కనీసం 10 సార్లు వచ్చారు. ఢిల్లీలో, హైదరాబాద్లో 2 సార్లు వచ్చారు. జగద్గురు స్వామి శంకరాచార్య 100 కోట్ల హైందువుల పీఠాధిపతి, 4 పీఠాలు 2 పీఠాలు. నా దగ్గరికి ఆయన వచ్చారు, నేను ఆయన దగ్గర పోప్ జాన్ పాల్ గారు పేరు చెప్తే ప్రపంచంలో ఉన్న 7 పెద్ద రిలీజియస్ లీడర్స్. దేని కొరకు? దేశాన్ని కాపాడారు. మన కేసీఆర్ గారు ఒక చిత్తశుద్ధితో, ఒక మంచి మనసుతో, మీరు ఎలాగా దుబ్బాకలోకి వెళ్ళలేదు, హుజరాబాద్లోకి వెళ్ళలేదు. మీరు చేసిన తప్పుదానికి బీజేపీ ఈరోజు మన రాష్ట్రాన్ని గెలుస్తుంది, అందరినీ ఓడిస్తుంది, పెద్దలందరినీ కొనేస్తుంది. ఇప్పుడు నవంబర్లో ఎలక్షన్ వస్తే మీరు గెలరని మీకు తెలుసు, కాంగ్రెస్ కి డిపాజిట్ రావాలని వాళ్ళకి తెలుసు। మరి మనం అందరం సెక్యులర్ పార్టీస్ అందరం డిఫరెన్సెస్ ను పక్కన పెట్టి ఒక ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిని మీరు సపోర్ట్ ఇస్తే 100కి 100 పాలు టిఆర్ఎస్ బ్రతుకుంటుంది। లేదు మీరు అభ్యర్థిని పెట్టారా చిత్తిగా ఓడిపోతారు। కేవలం ప్రజాశాంతి పార్టీ ఉచిత విద్య ఉచిత వైద్యం ప్రతి మునుగోడు నియోజకవర్గంలో ఉన్న 2,10,000 మందికి వారి పిల్లలకి వారి బంధువులకి ఉచిత విద్య ఇంతవరకు 75 సంవత్సరాలు ఎవరు చేయలేదు। ఉచిత వైద్యం ప్రతి ఒక్కరికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిరుద్యోగులకి 6,000 మంది నిరుద్యోగులకి జాయిన్ అయిన వారికి ఉద్యోగాలు 6 నెలల్లో ఎలక్షన్ తర్వాత కాదు మునుగోడు ఎలక్షన్ అయిన 6 నెలలకు ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తుంది। మునుగోడుని మెంఫిస్ కంటే అమెరికాలో ఉన్న సిటీని 6 నెలల్లో నేను చేసిన అభివృద్ధి చూస్తారు। 75 సంవత్సరాల్లో చేయని అభివృద్ధి అది కూడా చౌటప్పులు సెలెక్ట్ చేశారు। హైవేలో ఉంది రోడ్లు కూడా వేయలేని ప్రభుత్వాలు। మునుగోడు ప్రజలారా రేపు మధ్యాహ్నం మరల నేను 1 గంటకి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ గా పోస్టర్ రిలీజ్ చేస్తాం। ఆగస్టు 18, 19 టూర్ రిలీజ్ చేస్తారు। 7 మండలానికి 3 నేనేం చేయబోతున్నానో మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం। నా మాట దేవుడి మాట। 40 సంవత్సరాలుగా తెలంగాణలో అభివృద్ధి చేస్తున్నా లక్షల 5 లక్షల కోట్లు తెచ్చారు పంచాను మీ ముఖ్యమంత్రులు మీ ప్రధానమంత్రులు రాత్రి పగలు పొగిడిన మాటలు యూట్యూబ్లో డాక్టర్ కేపాల్ PM and CM's praising అని ఉంటుంది కొట్టుకోండి చూడండి। వాట్సాప్ గ్రూప్ 0013106345084 కి గ్రూపులు తయారు చేసి 6,000 నిరుద్యోగులే కాదు 60,000 ఉంటే 60,000 175 గ్రామాల్లో ఒక్కొక్కరిని 500 మందిని ఫస్ట్ గ్రూపు ఇంకొక 500 మందిని సెకండ్ గ్రూపు వాట్సాప్లో ఈ మెటీరియల్ పెడితే ఇంకా మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డి భార్య గాని వెంకటరెడ్డి గారి భార్య గాని ఇంకా ఎవరి క్యాండిడేట్లు పెట్టిన వారి భార్యలైనా నా సహోదరి భట్టి విక్రమార్కులు గారు వైఫ్ గుజరాత్ తెలియదు నన్ను కలిశారు 2 months బ్యాక్। భట్టి విక్రమార్కు గారు 4 సార్లు కలిశారు ఢిల్లీలో। తను అన్నారు నా ఓటు మీకే అని। అప్పుడు 2008లో మల్లురావు భార్య అన్నట్టు అయితే మన బడుగు బలహీన వర్గాలు అధికారం రాకుండా ఉండడానికి కొన్ని కుటుంబాలు విశ్వ ప్రయత్నం గాంధీ కుటుంబం ఎలాగో RSS కుటుంబం ఎలాగో ఇక్కడ రెడ్డి బ్రదర్స్ ఎలాగో రేవంత్ రెడ్డి వారి కుటుంబాలు కేవలం 3% ఉన్న వ్యక్తులకే అధికారం రావాలి 92% బీసీలకు అధికారం రావద్దని నేను ఛాలెంజ్ చేస్తే ఇప్పుడు బీసీ క్యాండిడేట్ని పెడతాను అంటే రెడ్డిలు పెట్టిన బీసీ క్యాండిడేట్ బీసీ అవుతాడా? ఒక్కసారి ఆలోచించండి। అలాగైతే బీసీలకు ఓ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నా శిష్యుడైన R కృష్ణయ్య రాజ్యసభ సీటే ఇచ్చేసారు అయితే ఆయన బీసీ అవుతాడా? జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ ఆశయాలు మనకి అధికారం రావాలి అప్పుడు మనం వాళ్ళ దళిత బంధు బీసీ బంధు ఈ బంధు ఆ బంధు ఇస్తున్నారు। నేను వెలమ బంధు ఇవ్వలేదా కేసీఆర్ గారికి డబ్బులు ఇచ్చినప్పుడు? కమ్మ బంధు ఇవ్వలేదా చంద్రబాబు నాయుడు గారికి 89 నుండి ఇన్ని సంవత్సరాలు నేను సపోర్ట్ చేసినప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు? బ్రాహ్మణ బంధు ఇవ్వలేదా నేను నరేంద్ర మోదీ గారికి జయలలితకి అనేకులకి నేను సపోర్ట్ ఇచ్చి ఆర్థిక సహాయం ఇచ్చినప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలకి ఒక బీసీగా నేను ఉండి ప్రపంచంలో 5 లక్షల కోట్లు అందరికి బంధులు ఇచ్చేవే వాళ్ళ దగ్గర మనమెందుకు దళిత బంధు తీసుకోవడం? మనం ఇద్దాం మన ఓటు మనం వేసుకుందాం మనం ఆ బంధు లేదో ఎకనామిక్ గా బీదలైన వారు ఖమ్మాల్లో బీదలు లేరా బ్రాహ్మణులు బీదలు లేరా వైశ్యాల్లో బీదలు లేరా రెడ్డిల్లో బీదలు లేరా? మీరు పట్టించుకోవట్లేదే వాళ్ళ సొంత కులాన్ని అన్ని కులాలను నేను పట్టించుకోవాలనే దళితులకు చేశాను ఎస్టీలకు చేశాను బీసీలకు చేశాను అందరికీ సమాన హైందవులు ముస్లింలు క్రిస్టియన్లకు చేశారు ఈ రోజు చెప్పుకుంటున్నాం 40 సంవత్సరాలు చెప్పుకోలేదు